ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಶುಭಮನ ಸಿಎಸ್ಐ ವೆಸ್ಲಿ ಚರ್ಚ್ ಸಿಕಿಂದ್ರಾಬಾದ್ ಸಂಘಂ ವಾರು ಅಂದಿಸ್ತುನ್ನ ಡೈಲಿ ಡಿವೋಷನ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా మేడ దయగల రక్షక, నీ బిడ్డలంగా మేము మరొక నూతన దినంలోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభా. అలాగే అదేవిధంగా 2021 సంవత్సరం అంతా మీరెక్కల చాటును కాచి కాపాడి నడిపిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మాకు తెలియని మార్గం ద్వారా ప్రభా మీరు మా అందరి చేయి పట్టుకొని మమ్మలను సంతోషకరమైన మీ నామానికి మైనకరమైన జీవితంలోనికి మమ్మల్ని నడిపించగలరని మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా నేను దేవుడు ఈ యొక్క డైలీ డివోషన్ లో వాక్యం అందించటకు నన్ను ఏర్పాటు చేసి నన్ను వాడుకుంటున్న దేవాది దేవునికి మొదటిగా నేను వందనములు తెలుపుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క సంఘ ప్రథమ కాపరి అయిన రెవరెంట్ చార్లెస్ వెస్సి గారు మరియు ఇతర గురువులందరికీ, సంఘ పెద్దలకును మరియు పాస్టేట్ కమిటీ సభ్యులందరికీ ప్రభు నామంలో వందనములు కృతజ్ఞతలు చెల్పుచున్నాను. మన సిఎస్ఐ ఆల్మాన్ ప్రకారం ఈ యొక్క దినం కొరకు ఏర్పాటు చేసిన అంశము నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ యొక్క వాక్యముతో పాటు మిగతా పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో లేవి గ్రంథంలో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించిన రెఫరెన్స్లు మనకు ఇవ్వబడినాయి. అయితే మనకు ఈ లోకంలో తండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది మనల కన్న తండ్రి. ఈ యొక్క తండ్రి ఈ లోకంలో అన్న అక్కర్లను అవసరాలను తీర్చేవాడు మన కన్న తండ్రి. అయితే మన ఆత్మీయ అవసరతను తీర్చేవాడు, మనల్ని ఆత్మీయంగా ఎదిగే విధంగా నడిపించేవాడు మాత్రం మన తండ్రి అయిన దేవుడు. అయితే ఈ యొక్క ప్రతిఫలము అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటూ మనము ముందుకు సాగినేడలాం. ప్రతిఫలము ఇచ్చేవాడు మనకు దేవాది దేవుడు. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. అయితే ఈ యొక్క ప్రతిఫలము లేదా ఫలము అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గమనించినట్టయితే 1 నుండి 6 వచనాలలో దాదాపు 4 సార్లు ఫలము లేదా ప్రతిఫలం అనే మాటను మనకు వాడడం జరిగింది. ఈ యొక్క ఫలము లేదా ప్రతిఫలము అనేది ఎప్పుడు వస్తుంది అని మనం గమనించినట్లయితే, మనము పని చేసినప్పుడు మనకు తగిన విధంగా వేతనము లేదా జీతము లేదంటే కూలి అనే పదాలకు ప్రతిఫలంగా ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం వాడవచ్చు. ఇది ప్రతిఫలము లేదా వేతనములు ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే రివార్డ్ అనే పదాన్ని మనం ఈ యొక్క ప్రతిఫలానికి వాడవచ్చు. అదే గ్రీక్ భాషలో అయినట్టయితే మిస్టోష్ అనే గ్రీక్ పదాన్ని ఈ పదానికి వాడగలిగింది. అదేవిధంగా హిబ్రూ భాషలో అపోడిమోన్ అనే పదాన్ని కూడా వాడింది. ఈ పదాలన్నీ కూడా మనకు మనం చేసిన పనికి ఇచ్చే జీతం కానీ ప్రతిఫలం కానీ రివార్డ్ కానీగా మనం ఇది వాడవచ్చు. అయితే ఈ ప్రతిఫలము మనం పొందాలంటే ఏది, మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఈ లోకంలో జీవించినప్పుడే మనం పని చేయగలుగుతాము, పనికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాము. ఇది పొందాలంటే మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్టయితే, రూతు జీవితాన్ని మనం గమనించినైతే, రూతు నయోమి వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే, వారు భర్తలను కోల్పోయి ఏమి అనాథలుగా ఉన్న స్థితిలో దేవుడు వారికి ఏ విధంగా ఫలాన్ని సిద్ధపరిచి బోయేజు దగ్గర ఏర్పరిచినాడో మనం చూస్తాము. ఎప్పుడు మనకి ఇలాంటి ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడంటే మనము దేవునిపై ఆధారపడి దేవుని మీద నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ప్రతిఫలాలను మనం పొందుతామని
మనము గమనించగలము. అయితే అదేవిధంగా కొత్త నిబంధనలో చూసినట్టయితే మత్తయి సువార్త 16:27 చూసినట్లయితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. తండ్రి అయిన దేవుడు ఈ యొక్క లోకంలో మన తండ్రి మనకు అన్ని ఇచ్చినట్టుగానే, అయితే తండ్రి దేవుడు మనకు మనం చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడని ఈ యొక్క మత్తయి పరిశుద్ధుడైన మత్తయి మనకు హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్తలు కాకుండా 2 కొరింథీయులు 5:10 అదేవిధంగా తిమోతికి రాసిన పత్రిక 2:14 అదేవిధంగా ప్రకటనల గ్రంథము 20:12 చూసినట్లయితే మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడను, ఆ గ్రంథముల మీద వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందురు. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మన యొక్క క్రియలను బట్టి ఈ లోకంలో ఏ విధంగా జీతము కానీ వేతనము కానీ మనం పొందినామో మనం మరణించిన తర్వాత కూడా పరలోకపు తండ్రి మనకు ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇస్తాడని ఈ యొక్క యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. అయితే అదేవిధంగా మనకు ఈ యొక్క ఫలాల యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతిఫలముగా మనకు గలతీ పత్రిక 5:22 చూసినట్లయితే మనకు ఆత్మీయ ఫలములను మనం గమనిస్తాము. మనం దేవుని యందు ఆధారపడి ఉన్నప్పుడు మనకు ప్రతిఫలంగా దేవుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఈ యొక్క ఆత్మీయ ఫలములను మనకు దేవుడు ఇస్తారు. అయితే ఈ యొక్క ఆత్మీయ ఫలాలను మనము పొందాలంటే మనము దేవుడు ఎవరెవరికి ఇస్తాడు, ఈ యొక్క ఆత్మీయ ఫలాలు పొందాలంటే దానికి కావలసిన సామర్థ్యము కానీ దానికి కావలసిన నడిపింపు కానీ మనకు వేద గ్రంథంలో గమనించినట్లయితే ప్రతిఫలము ఎవరికి ఇస్తాడు దేవుడు అని వెతికినప్పుడు మనకు గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11:10 మరియు కీర్తనల గ్రంథము 34:10 చూసినట్లయితే దేవుని ప్రేమించి వారికి మాత్రమే దేవుడు ఈ యొక్క ప్రతిఫలాన్ని లేదా నా ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. దేవుణ్ణి వెదకడం అంటే గుడిలలో మాత్రమే కాదు ప్రతి గృహంలోనూ, అదేవిధంగా ప్రతిదినము వాక్యాన్ని చదవడం ద్వారా మాత్రమే మనము దేవుణ్ణి వెతకగలుగుతామని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాము. అదేవిధంగా దేవుని వెతుకు వారికి మాత్రమే కాకుండా దేవుని ప్రేమించు వారికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాడు. దేవుని ప్రేమించు వారి గురించి వారికి దేవుడు ఏ విధమైన మేలు ఇస్తారనేది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5:46-48 గల వాక్యాలలోనూ, అదే విధముగా యోహాను సువార్త 13:34 మనకు ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలితము మనకు కనబడుతుంది. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు తప్పక మనకు ఆయన ఇయ్యాల్సిన ప్రతిఫలాలను ఇస్తాడు. అదేవిధముగా దేవుడు మనలను క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి, మీ యొక్క సహోదరులను కానీ మీ యొక్క పొరుగు వారిని కానీ మీ సంఘంలో కానీ మీ ఇంటిలో వారు కానీ మీరు క్షమించడం అనేది చేసినప్పుడు అప్పుడు మీ తండ్రి అయిన దేవుడు కూడా మీ యొక్క పాపములు కానీ మీ యొక్క క్రియలను కానీ క్షమించి ఆయన మనకు ప్రతిఫలాలుగా దేవుడు దీవెనలను అనుగ్రహిస్తాడని మనం జ్ఞాపకం చేసుకొని పడుచున్నాము. దేవుణ్ణి మరియు దేవుని ప్రవక్తలను దేవుని జనులను కూడా మనం గౌరవిస్తూ వారిని ఆదరిస్తున్న పరక్షంలో కూడా దేవుడు మనకు మెండైన ప్రతిఫలాలను దీవులను ఇస్తాడని, ఆత్మీయమైన అనుకువ, నెమ్మది, తగ్గింపు ఇలాంటివి మనము మనకు జీవితాల్లో అలవర్చుకున్నప్పుడు మాత్రము దేవుడు మనకు ఈ యొక్క ప్రతిఫలాలను మనకు దేవుడు అందించడానికి ఏమాత్రము వెనుకంజ వేయడు. ఆత్మీయంగా మనము
అనుకువ తగ్గింపుగా ఉండాలి. మనం ఏదన్నా పని చేసినప్పుడు 10 మందికి కనబడాలని చేయడం కాదు, నీ యొక్క దేవుడికి నీకు మాత్రమే తెలిసే విధంగా మనం ఈ యొక్క కార్యములు నీతి కార్యములు చేయవలనని మనం మరొకసారి హెచ్చరించబడుతున్నాము. దేవుని సేవలో కూడా మనం శ్రమ పడేవారుగా ఉండాలి. మనం దేవుని సేవలో దేవుని పరిచర్యలో మనం కనుక ఆయన నిమిత్తము ఈ యొక్క మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 11-12 వచనాల్లో గమనించినట్లయితే, నా నిమిత్తము మీరు నిందించబడి హింసించబడినప్పుడు మీకు ఆనందించుడి అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం దేవుడి నిమిత్తము మనం శ్రమలు పొంది కష్టాలు పొంది నిందలు పొంది తిట్లు దెబ్బలు పొందినప్పుడు మాత్రము దేవుడు మన శ్రమలను జ్ఞాపకం చేసుకొని మనకు ఆయన ఫలితాన్ని ఆశీర్వాదాలను ఫలములను ఇస్తాడని మనము జ్ఞాపకం చేయబడినము. మనము మన జీవితాల్లో ఏది చేసినా మనుష్యులు చూడవలనని మనుష్యుల కొరకే కాకుండా దేవుని కొరకే చేయాలి. ఈ విధంగా మనము దేవుని కొరకై మనము దేవుడి పనులను చేసినప్పుడు మనము దేవుడి యొక్క ప్రతిఫలాలను పొందుతామని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23 వరకు గల ఈ యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. అయితే మనము ఆత్మీయమైన ఫలాలను పొందాలంటే మొదటగా మనము దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకబడమే కాకుండా దేవుణ్ణి సంఘమును నీ యొక్క పొరుగు వారిని ప్రేమించగల మనసు ఉండాలి. ప్రేమించడమే కాదు, మన తప్పిదములు చేసిన వారిని మన యొక్క మనల్ని హింసించిన వారిని, మీరు ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమని చెప్పిన దేవుడు చూపిన మార్గమున మనము క్షమించే వారంగా ఉన్నప్పుడు, అదేవిధముగా దేవుని ప్రజలను దేవుడి ప్రవక్తలను సేవకులను మనం గౌరవిస్తూ మనము వారిని ఆదరిస్తూ వారికి పనులలో సహాయం చేస్తున్నప్పుడు తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆత్మీయమైన అనుకువ దేవుని శ్రమలో సేవలో శ్రమ పడేవారుగా మనం ఏది చేసినా దేవుడి కొరకై చేయాలని మనం ఈ యొక్క దినము మనము జ్ఞాపకం చేస్తున్నాము. అట్టి మేలులు పొంది మనము మేలులు ప్రతిఫలాలు పొందే వారముగా మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని దేవుడు నడిపించలాగన మనం అందరము పలుసు ప్రార్థిస్తాము. మరొకసారి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సంఘ కాపరికిని వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయడా దయగల మా రక్షక, నీ బిడ్డలంకా మేము మరొకసారి మీ యొక్క వాక్య దానంలో మమ్మల్ని నడిపిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఈ దినమంతా మీరు ఎక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి ఏ విధమైన వ్యాధి బాధ అనారోగ్యము ప్రమాదము జరగకుండా మీ యొక్క రెక్కల చాటున పక్షి తన బిడ్డలను ఏ విధంగా కాచి నా కాపాడుతుందో ఆ విధంగా మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సేవలో మీ యొక్క పరిచర్యలు మమ్మల్ని మెండుగా వాడుకొని మీకు సాక్ష్యమైన బిడ్డలుగా మమ్మల్ని మా సంఘాన్ని వాడుకొనగలరని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమలను దైవ ఆశీస్సులను నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవునితో ఓడంబడిక చేసుకున్నటువంటి మనందరికీ, మన యొక్క కుటుంబాలకును, మన సంఘమంతటికి ఆయన యందు మరి ఎక్కువగా ప్రేమించి రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం ప్రభు తోడై నీడైండును గాక. ఆమెన్.